ప్రస్తుతానికి బలమైన మందులు ఇస్తాను కానీ వీలైనంత వెంటనే ఆపరేషన్ చేయించాలి లేకపోతే చాలా ప్రమాదం మద్రాసులో నాకు తెలిసిన స్పెషలిస్టులు కొంతమంది ఉన్నారు తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించాలి అంటే చాలా ఖర్చు అవుతుంది మరి ఎంత ఖర్చు అయినా సరే నాన్న బ్రతికించుకుంటాను డాక్టర్ అమ్మాని పిలిచే అదృష్టానికి దూరమైన మేము నాన్నకు కూడా దూరం కాకూడదు వస్తాను డాక్టర్ प्राण पेचि तिगकूद नैने पड़को गीता गीता ने वरकू ना जाग्रत चूस्त तपक डेवाणी कावटा कारण रंगड़ वाड़ की सहाय से ना विधि ऊर नीचे रागने वारत विनी कुंगिपोया वैंने वाणि मद्रास एर्पटू ची वाड़ आरोग्य नव्तू तिरी वेदा ये खर्चंत नैने भरी जन्म बार स्ने की सहाय से मिम्मली आ भगवंत चल चूस्ता वस्तान बार चुड़मा నేను చేసిన ఈ సహాయానికి ప్రతిఫలంగా నువ్వు నాకు సహాయం చేయాలి ఏమిటి బాబుగారు నా కూతురు శాంతి నీకు తెలిసే ఉంటుంది తెలుసు బాబుగారు చిన్నతనంలో కలిసి చదువుకున్నాంగా వయసు నీకు పొందికను నేర్పితే దానికి ముండితనాన్ని నేర్పింది పెళ్లి చేసుకోనంటే చేసుకోనని పట్టుబట్టు కూర్చుంది ఎలా కాలం నిన్న నల్లరాయిలాగా ఉండిపోను కదా ఆ తర్వాత వంటర్దైపోయిన బిడ్డ భవిష్యత్తు తలుచుకుంటే నా ఒళ్ళు జలతరిస్తుంది నిజమే బాబు గారు చిన్నతనం వల్ల పెళ్ళొద్దంటుందేమో శాంతిని ఎలాగైనా ఒక ఇంటి దాన్ని చేసి తీరాలి కావాలంటే తంతో నేను మాట్లాడతాను అందుకే నీ సహాయాన్ని అర్థిస్తున్నానమ్మ ఇంత కాలానికి నా శాంతికి ఒక మనిషి నచ్చాడు అయితే ఇక సమస్య ఉంది బాబు గారు ఇద్దరికి ముడిపెట్టేస్తా సరే ఉన్న సమస్య అంతా అక్కడే ఉందమ్మ వాళ్ళిద్దరికీ ముడిపెట్టాలంటే ఒక బ్రహ్మముడి అడ్డం వస్తుంది శాంతి కోరుకునేది ఎవరునో తెలుసా ఎవరు బాబు గారు గోపిని నీ గోపిని లక్ష్మి అతను నువ్వు మనసు ఇచ్చి పుచ్చుకున్నారని పెళ్లి చేసుకోవాలనుకున్నారని నాకు తెలుసు కానీ నా శాంతికి ఒక అండ దొరకాలంటే నా గుండెల్లో నిండిన బరువు తగ్గాలంటే నువ్వు గోపిని మర్చిపోవాలి అంతేకాదు మీ నాన్నకి ఆపరేషన్ జరిగి వాడు మళ్ళీ బతికి బయటపడాలంటే గోపికి శాశ్వతంగా దూరం అయిపోవాలి నన్ను మిత్రద్రోహిగా స్వార్థపరుడిగా నువ్వు ఏమనుకున్నా సరే ఇది మాత్రం తప్పదు నా బిడ్డ గోపిని తప్ప ఇంకెవర్ని ప్రేమించదు పెళ్లి చేసుకోదు తండ్రిగా నిస్సహాయుడుగా నా బిడ్డ భవిష్యత్తును కోరి నా స్వార్థం కోసం నిన్ను అర్చిస్తున్నాను ఇది కోరకూడని కోరికని తెలిసి కూడా కోరుతున్నాను బాగా ఆలోచించు అయ్యా
అలాగే బాబుగారు నా నిర్ణయం ఇద్దరి తండ్రుల బాధను తీరుస్తుందంటే అలాగే శాంతి పెళ్ళికి వెంటనే ముహూర్తం పెట్టించండి చిన్నతనలు నక్షత్రాలను కోసుకొని తర్లో తురుముకోవాలని ఆశపడ్డాను ఆ ఆశ ఎలా తీరలేదు ఒక మంచి మనిషికి ఇల్లాలి కావాలన్న కోరిక అలా తీరలేదనుకుంటాను గోపిని మర్చిపోతాను శాశ్వతంగా మర్చిపోతాను ఏమ్మా నువ్వు వెళ్ళిన పని ఏమైంది ఆయన డబ్బిస్తానన్నారు నాన్న నాకు తెలుసమ్మా వాడు తప్పకుండా ఇస్తాడు కష్టాల్లో ఉన్న వాళ్ళని అందరినీ ఆదుకున్నాడు అండగా నిలిచాడు చిన్నప్పటి స్నేహాన్ని మర్చిపోని దేవుడమ్మవాడు అవునన్న ఆ దేవుడే నీ కూతురు బ్రతుకు నీ భవిష్యత్తుని హారతిగా అందుకుంటున్నాడు ఈ నెల జీతం థాంక్ యూ మేడం నన్ను మేడం అని పిలవకపోతే సంతోషిస్తాను అలాగే మేడం ఈ వీకెండ్ మహాబలిపురంలో గడుపుదామని ఉంది మీరు వస్తే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడి తీర్చుకోవచ్చు ఐ యామ్ సారీ ఈ వీకెండ్ కి మా ఊరు వెళ్ళాలనుకుంటున్నాను అక్కడి నుంచి ముఖ్యమైన పని మీద ఇంకొక ఊరు వెళ్ళాలి ఏమిటో అంత ముఖ్యమైన పని ఆ శుభవార్త వచ్చిన తర్వాత చెప్తాను మీతో రాలేకపోతున్నందుకు క్షమించాలి ఓకే ఇట్స్ ఆల్ రైట్ క్యారీ ఆన్ థాంక్యూ మేడం సారీ శాంతి గారు థాంక్యూ సో మచ్ నాన్న నాకు కాదురా నీకు ఉద్యోగం ఇప్పించి నీ కాళ్ళ మీద నిన్ను నిలబెట్టిన ఆ రంగయ్య కాళ్ళకి దండం పెట్టాలిరా నేను చెప్పబోయేది నీకు సమ్మతం అయితే ఆ రోజు త్వరలోనే వస్తుంది నాన్న నేను ఆయన కాళ్ళకి నమస్కరిస్తాను ఆయన నా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను అంటే నువ్వనేది నేను రంగయ్య గారి అమ్మాయి లక్ష్మిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాన్న లక్ష్మి సుగుణాల రాశి పుత్తడి బొమ్మలా ఉంటుంది ఇంకేం చెప్పక్కర్లేదు రంగయ్య కూతురు అన్నావు చాలు ఊహించుకోవడానికి చూడుగోటి దూరమైపోయిన చుట్టరికం నీ మూలంగా దగ్గరవుతున్నందుకు సంతోషంగా ఉంది త్వరలో రంగయ్య గారిని కలుసుకుని ఈ శుభవార్త చెవిలో వేద్దాం నాన్న బావగారా రండి బావగారు రండి ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకు ఏడు బావగారు అలా ఉన్నారు ఏం లేదు ఈ మధ్య కాస్త ఉంటూ సుస్థి చేసినంతే బాబు పదండి కూర్చోండి ఏమిటి ఉత్తరమైన రాయకుండా ఇలా అకస్మాత్తుగా రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు బావగారు మా అబ్బాయికి మీ అమ్మాయిని అడగాలని వచ్చాం అవును బావగారు మా గోపి మీ లక్ష్మి ఒకరికొకరు మనసిచ్చి పుచ్చుకున్నారట ఏదో లాంఛనంగా పెళ్లి చూపులు కానిచ్చేసి ముహూర్తం నిశ్చయించుకోవాలని వచ్చాం అలాగా ఇది కలో నిజమో నేను నమ్మలేకపోతున్నాను బావగారు ఈ ఆనందంలో నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు వెనకటికి ఒక మందమతిది ఒళ్ళో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఇన్నాళ్ళు నట్టింట్లో అల్లుని పెట్టుకుని ఎక్కడెక్కడో సంబంధాలు వెతుకుతున్నాను అమ్మా గీత వస్తున్నానన్నా బావగారు మా రెండో అమ్మాయి నమస్కారం అక్కనే ఇలా రమను నువ్వు ఒకసారి ఇలా రానన్నా ఏమిటమ్మా అక్కకి 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 పెళ్ళి ఇష్టం లేదట నాన్న ఇష్టం లేదా ఎందుకని ఏమో ఆ మాట అంటే నన్ను కసురుకుంటుంది లక్ష్మి ఏమిటమ్మా ఈ సంబంధం నీకు ఇష్టం లేదన్నావా అవును ఇష్టం లేదన్నా ఎందుకని ఇష్టం లేదు అంతే ఏమిటమ్మా ఏమిటి నువ్వు మాట్లాడేది దరిద్రంలో మగ్గుతున్న మనలాంటి వాళ్ళ వైపు ఆ మహారాజు కన్నెత్తి చుట్టమే మహాభాగ్యం అట్లాంటిది వెతుక్కుంటూ వచ్చిన అదృశ్యాన్ని కలదనుకుంటావా వాదన అనవసరం నాన్న నా మనసుకు నచ్చని పని నేను చేయను చేయలేను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి అదే ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతున్నాను ఆ రోజు నీకు ఎంతగా నచ్చిన మనిషి ఈ రోజు ఎందుకు ఇంత వెగటైపోయాడు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు నాన్న అంటే నువ్వు చదివిన చదువుకి మన బ్రతుక్కి ఇంతకంటే గొప్ప సంబంధం వస్తుందని కళ్ళగంటున్నావేమో అలాంటి భ్రమలేం పెట్టుకోవద్దు ఆడపిల్ల పుడితే జరుగుడ్డు బెదిరినట్టుగా బెదిరి పారిపోయే రోజులు
కట్న కానుకలు ఇచ్చి లాంఛనాలు పోసి పెళ్లి కొడుకును కొని నీకు పెళ్లి జరిపించే తాహతో స్థమతో నాకేం లేవు. ఇంత మంచి సంబంధాన్ని కాదనుకున్నావంటే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. రేపు మాపో నేను రాలిపోతే నువ్వేమైపోతావు? దిక్కులేని దానివై వీధుల పాలైపోతావు. దిక్కులేని దాన్ని అయిపోయినా నాకు ఇష్టమే, కానీ మనసు చంపుకుని ఈ మనుకు నేను ఒప్పుకోలేను. కానీ నన్ను నడకండి, గోపి అంటే నాకు ఇష్టలే. అంటే నీకు ఇష్టం లేదా? సూటిగా నా కళ్ళలో చూసి చెప్పు, ఎందుకు ఇష్టం లేదు? అది నా సొంత విషయం. కానీ ఇది నా మనసును బాధ పెట్టే విషయం. సరసానికో సరదాకో నువ్వు ఆ మాట నుంటే చెప్పు. ఆశ్చర్యంతో ఆవేశంతో నన్ను నేను మర్చిపోయే స్థితి రాకముందే చెప్పు. చెప్తూనే ఉన్నాను, ఈ పెళ్లి జరగదు. కారణం? మీరంటే నాకు ఇష్టం లేదు. లక్ష్మి గారు అని పిలవండి. పరాయి మనిషిని గౌరవించడం సంస్కారం. నాలుగు రోజుల్లో సొంత మనిషిని పరాయి మనిషిని అయిపోయానా? నీలో ఈ మార్పు కారణం ఏమిటి? ఇంతవరకు వచ్చాక నువ్వు ఇలా మాట్లాడటం మనకందరికీ అవమానం లక్ష్మి. చెప్పు, ఇదంతా అబద్ధం అని చెప్పు. లేదు, నేను నిజం చెప్తున్నాను. అహంభావంగా ప్రవర్తించే మిమ్మల్ని దెబ్బతీయాలనే ప్రేమగా నటించాను. మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకున్నాను లక్ష్మి. అవును, ఎప్పుడు పొరపాటును కూడా మిమ్మల్ని నా భర్తగా ఊహించలేదు.